నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం ఇవాళ మనం చర్చించుకుంటున్న అంశం ఆధార్ కార్డ్ యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇవ్వబడే ఆధార్ కార్డు గురించి కానీ ఆధార్ కార్డు గురించి మనం గమనించినట్టయితే భారతదేశంలో ఉన్న అందరికీ ఇంకా ఆధార్ కార్డు రాలేదు ఈ సంస్థ వెల్లడించిన సంఖ్యల ప్రకారం భారతదేశంలో ఇప్పటి వరకు సుమారు నూట ముప్పై కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు అనేది ఉంది వాళ్ళందరికీ ఒక ఆధార్ నెంబర్ కూడా ఉంది కానీ సెక్స్ వర్కర్స్కి ఇంకా ఆధార్ కార్డు రాలేదు మరి వాళ్ళు మనుషులే కదా మన భారత రాజ్యాంగంలోని ప్రకరణ ఇరవై ఒకటి ప్రకరణ అంటే ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమని చెప్తుంది అంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి భారతదేశంలో బ్రతికే హక్కు ఉంది అది విదేశీయుడా భారతదేశ పౌరుడా అనే వ్యత్యాసం లేకుండా అందరికీ బ్రతికే హక్కు ఉంది అండ్ దట్టు గౌరవంగా బ్రతికే హక్కు ఉంది మరి వాళ్ళకు కూడా గౌరవంగా బ్రతికే హక్కు ఉన్నప్పుడు ఆ హక్కు రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వకపోతే ఎట్లా మీరు అనొచ్చు ఆధార్ కార్డు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఏమన్నా పెద్దగా మారిపోతాయని ఎస్ మారిపోతాయి అందుకే ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ఎలా అంటారా ఉదాహరణకి మీరు ఏ బెనిఫిషియరీ స్కీమ్ అయినా గమనించండి అండ్ దట్టు ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా డీబీటీని ఫాలో అవుతోంది అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటే నేరుగా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బుని జమ చేయాలి అనే విధానాన్ని ఫాలో అవుతోంది మరి ఈ బ్యాంక్ ఖాతాలోనే డబ్బుని జమ చేయాలి అని అన్నప్పుడు అట్లీస్ట్ ఒక బేసిస్ ఉండాలి ఆ బేసిస్ ఏ ఆధార్ కార్డ్ మీరు అనవచ్చు సెక్స్ వర్కర్స్ కదా వాళ్ళు ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు కదా ప్రాస్టిట్యూషన్ అనేది ఇండియాలో ఇల్లీగల్ కదా అని మరి వాళ్ళకి ఎందుకు ఆధార్ కార్డ్ అని గుర్తుపెట్టుకోండి మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఆర్టికల్ ట్వంటీ వన్ టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అందరికీ జీవించే హక్కు ఉంది అందరికీ గౌరవంగా జీవించే హక్కు కూడా ఉంది అందుకని వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఎందుకనంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ద్వారా కల్పించాలి ఎందుకు మన రాజ్యాంగం అదే చెప్తుంది సామాజిక భద్రత సామాజిక న్యాయం ఉండాలి ఆర్థిక న్యాయం ఉండాలి రాజకీయ న్యాయం ఉండాలి ఈ అంశాలన్నీ కూడా మన రాజ్యాంగం పేర్కొంటుంది మరి వాళ్ళు మనుషులైనప్పుడు వాళ్ళకి సామాజిక భద్రత లేకపోతే ఎట్లా సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీని వాళ్ళకి ఎలా క్రియేట్ చేస్తామో అనే డౌట్ మీకు రావచ్చు ఉదాహరణకి ఈ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ బాగానే ఉన్నంత వరకు వాళ్ళు ప్రాస్టిట్యూషన్ లేదా సెక్షువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు వన్స్ వాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ ఉండదు చూసుకోవడానికి పిల్లలు ఉండరు నైబర్స్ సపోర్ట్ చేయరు మరి ఎవరూ సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళ మీద సింపతి చూపించడం కాదు వాళ్ళకు కూడా బ్రతికే హక్కు ఉంది కాబట్టి వన్ హ్యాస్ టు గివ్ దెమ్ ద బెనిఫిట్స్ వాళ్ళకి ఏవైతే రావాల్సిన హక్కులు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చి తీరాలి అందుకని ఆ బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి అని అంటే ఆ డీబీటీ విధానాలకి ఆధార్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని సుప్రీంకోర్టు అలానే యూఐడిఏ మధ్య ఈ కేసు జరుగుతోంది ఈ కేసు రెండు వేల పదకొండవ సంవత్సరం జరుగుతుంది ఏమని అంటే సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలి అని అలా ఇచ్చినట్లయితే ఏవైతే బెనిఫిషియరీ స్కీమ్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి కూడా దక్కుతాయి అలా సామాజిక భద్రత మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము అని ఇంతకీ వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్కషన్ నివాస గుర్తింపు రుజువు కోసం పట్టుబడకుండా సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డును జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తెలియజేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ యుఐడిఏకి ఆలోచన లేదు ఎందుకనంటే ఆధార్ కార్డు ఇవ్వాలి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన ప్రూఫ్ ఏంటి అడ్రస్ ప్రూఫ్ కానీ సెక్స్ వర్కర్స్కి రెసిడెన్స్ అనేది చాలా కీ ఫ్యాక్టర్ ఎందుకు అని అంటే చాలా సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళకి చాలామంది ఇళ్ళు కూడా ఎవరు ఉండడానికి అందుకని చాలా వరకు సెక్స్ వర్కర్స్ రెసిడెన్స్ని ఎప్పుడు హైట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి కూడా సామాజిక భద్రత అనేది కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు యుఐడిఏ అని అడిగింది ఏమని వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డ్ ఇవ్వగలిగేదన్న స్కోప్ ఉందా ఒక అవకాశం ఉందా అని దానికి ప్రాబబిలిటీ సంభావ్యతలు ఏమున్నాయి అని చెక్ చేసుకుని ఇప్పుడు యూఐడిఏ అంది మేము ఇవ్వగలం అడ్రస్ ప్రూఫ్ లేకుండా మేము ఆధార్ కార్డు సెక్స్ వర్కర్స్కి ఇస్తాము అని చెప్పింది అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అలానే సెక్స్ వర్కర్లు ఆహార భద్రత కోసం కూడా సామాజిక కలంకంతో పోరాడుతున్నారు మనం తెలుసుకున్నాం సామాజిక భద్రత అంటే కనీసం వాళ్ళు బ్రతకడానికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తే చాలు ఉదాహరణకి మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్లో గమనించాం వాళ్ళ హెల్త్ బాగానే ఉన్నంత వరకు వాళ్ళు ప్రాస్టిట్యూషన్లో సెక్షువల్ ఆక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫైన్ సమ్హౌ దే మేక్ దేర్ ఎకనామిక్ నీడ్స్ వాళ్ళ ఆర్థిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు కానీ యాభై యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఫ్యామిలీ లేనప్పుడు నైబర్ సపోర్ట్ చేయనప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు అండ్ దాట్స్ వేర్ ద సిచ్యువేషన్ బికమ్స్ వెరీ వర్స్ అందుకని వాళ్ళకు ఒక రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అంటే ఆధార్ కార్డ్ కావాలి అంతెందుకు వాళ్ళందరూ మేజర్స్ అయినా కూడా చాలామందికి ఓటర్ కార్డులు కూడా లేవు అంటే వాళ్ళకి ఓటు వేసే హక్కు కూడా ఇవ్వట్లేదు అంటే వాళ్ళ గుర్తింపు ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు వాళ్ళకి ఓటర్ కార్డు ఇవ్వాలి అన్న ఆధార్ కార్డు కావాలి అలా ఏ గవర్నమెంట్ బెనిఫిషియరీ స్కీమ్ వాళ్ళకి ఏ సబ్సిడీ దొరకాలి అన్న ఉదాహరణకి ఎల్లో రేషన్ కార్డు ఉంది ఎల్లో రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఎక్కువగా సబ్సిడీస్ లభిస్తాయి కానీ రేషన్ కార్డ్ రావాలి అంటే ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కావాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి కానీ అఫ్కోర్స్ ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ లేకుండా మేము ఆధార్ కార్డు ఇస్తామని అంటున్నారు కాబట్టి ఆ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు వస్తే తక్కువ రేట్లకి వాళ్ళకి ఆహారం లభిస్తుంది అలా వారికి ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అనేది దక్కుతుంది అలానే ఆహార భద్రత ఉన్నప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు ఆ సెక్షువల్ యాక్టివిటీస్ ఆ ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ రంగం నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని సాగించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఉంది ఆ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే వీళ్ళకి ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఇస్తారు బట్ దేర్ ఈజ్ వన్ మ్యాండేటరీ రిక్వెజిట్ ఆ రిక్వెజిట్ ఏంటి అంటే రాష్ట్రాల ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారులు ఎవరైతే ఉంటారో గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లతోనూ లేదంటే జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆ అధికారి నుండి ఒక సర్టిఫికేట్ పొందాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సర్టిఫికేట్ ఎందుకోసం పొందుతున్నారు అని జాగ్రత్త గమనించండి నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే ఇండియాలో ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందకుండా ఉండాలి అని చెప్పి దాని యొక్క కంట్రోల్ నివారణ చర్యలకు సంబంధించిన ఒక సంస్థ అయితే ఈ నాకో దగ్గర ఇండియాలో ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరిది ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది అలా వీళ్ళు ఒక్కసారి నాకో దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టయితే అప్పుడు అఫీషియల్గా రికగ్నైజ్ చేసినట్టు దే ఆర్ సెక్షువల్ వర్కర్స్ అని మీరు అనొచ్చు వాళ్ళని సెక్షువల్ వర్కర్స్ అని అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు అఫీషియల్గా రికగ్నైజ్ చేసినట్టయితే వాళ్ళు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని ఇక్కడ సింపతి గురించి చర్చ జరగట్లేదు వాళ్ళకి దక్కాల్సిన హక్కుల గురించి జరుగుతోంది అందుకని ఒకసారి వాళ్ళని అఫీషియల్గా రికగ్నైజ్ చేసినట్టయితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ రావాలో వాళ్ళకి ఏవైతే రాయితీలు రావాలో ఏవైతే సబ్సిడీస్ రావాలో అవన్నీ కూడా స్ట్రేట్గా వాళ్ళకే దక్కుతాయి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే డబ్బులు జమ అవుతాయి అందుకని వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది ఇవ్వబడుతుంది కానీ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చి సమాజంలో ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం కోసం కాదు ఆ విషయం గుర్తుంచుకోండి అలా ఎవరైతే నాకో అధికారి నుంచి లేదా స్టేట్ హెల్త్ మినిస్ట్రీ యొక్క గెస్టెడ్ ఆఫీసర్ నుంచి సైన్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్నే ఆధారంగా చేసుకుని ఆధార్ కార్డు ఇస్తాము అని చెప్పి యుఐడిఏఐ సుప్రీంకోర్టుకి చెప్పింది అధికారులు మరియు కమ్యూనిటీ ఆధారిత సంస్థలు సెక్స్ వర్కర్లను ఎలా చేరవేస్తాయి వారి గుర్తింపును వెల్లడించకుండా వారికి రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డును ఎలా అందిస్తాయని దానిపై కోర్టు వాదనలు వింటోంది ఆబ్వియస్లీ యుఐడిఏఐ చెప్పింది ఏమని ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసుకుని నేను ఆధార్ కార్డ్ ఇస్తాను అని బట్ హౌ వాళ్ళు రేషన్ కార్డ్ ఎలా ఇస్తారు ఓటర్ కార్డ్ ఎలా ఇస్తారు ఆధార్ కార్డ్ ఎలా ఇస్తారు ఈ ప్రొసీజర్ ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో దానిని ఎలా చేస్తారు వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇదంతా నాకు చెప్పండి అని సుప్రీంకోర్టు యూఐడిఏ చెప్పేది వింటోంది అండ్ వాన్స్ ఇట్ లిసన్స్ టు ద హోల్ థింగ్స్ ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే సుప్రీంకోర్టు మళ్ళీ డైరెక్ట్ చేస్తుంది లేదు ఇఫ్ ఇట్ ఫీల్స్ ఓకే అంత న్యాయంగానే ఉంది అంత సమానంగా ఉంది దేర్ సీమ్స్ టు బి నో ప్రాబ్లం అనుకుంటే దెన్ ఇట్ విల్ అలౌ యుఐడిఏఐ టు గివ్ ద ఆధార్ కార్డ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ సర్టిఫికెట్స్ మరి సెక్స్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇస్తున్నారో అన్న సంగతి మనకు అర్థమైంది ఆ ఆధార్ కార్డ్ ఇష్యూ చేస్తున్న అథారిటీ ఎవరు యూఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మనం ఆ యూఐడిఏఐ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం యుఐడిఏఐ ఆధార్ అని పేరు పెట్టబడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను జారీ చేస్తుంది ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే పన్నెండు మీరు కనుక ఆధార్ కార్డు ఎప్పుడైనా గమనించినట్టయితే ఆ నెంబర్స్ ట్వెల్వ్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యుఐడి నెంబర్ ఎన్ని సంఖ్యలు ఉంటుంది అని పన్నెండు సంఖ్యలు ఉంటుంది ఈ ఆధార్ కార్డ్ని ఎవరు ఇష్యూ చేస్తారు అని యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది అలానే నకిలీ గుర్తింపులను తొలగించేంత పటిష్టమైనది ఆబ్వియస్లీ ఒక ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఉంది ఉదాహరణకి మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది మీ ఫోన్ నెంబర్ పది సంఖ్యలు ఉంటుంది అదే నెంబర్ ఇంకెవరి దగ్గర ఉంటుందా కోర్స్ ఏదన్నా ఫేక్ మీన్స్ ద్వారా ఏదన్నా తప్పుడు దారుల్లో వెళ్ళి అలాంటి నెంబర్ని క్రియేట్ చేయొచ్చేమో కానీ లీగల్గా అయితే అలాంటి నెంబర్ ఇంకెవరి దగ్గర ఉండదు అలానే యుఐడి నెంబర్ ఏదైతే పన్నెండు సంఖ్యలు ఉందో ట్వెల్వ్ డిజిట్ నెంబర్ యూఐడి ఏదైతే ఉందో అది ఎవరిది వాళ్ళది యూనిక్ దాన్ని అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అన్నారు అంటే నాకున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీకుండదు మీకున్న నెంబర్ ఇంకెవరికి ఉండదు అండ్ గుర్తుపెట్టుకోండి ఇండియాలో ఇప్పటి వరకు మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా యుఐడిఏ యొక్క నివేదికల ప్రకారం సుమారు నూట ముప్పై కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది అండ్ ఆ నూట ముప్పై కోట్ల మంది దగ్గర ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డు ఉందో ఒకళ్ళ నెంబర్ ఇంకెవరితోనూ మ్యాచ్ కాదు దాట్ ఈస్ ద స్పెషాలిటీ అందుకే దాని యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికాలో మన ఆధార్కున్నట్టు అమెరికాలో ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటారు సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఎందుకు అక్కడ గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ దీన్నే ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే దక్కాలో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో అవి వాళ్ళకే దక్కాలి అని యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు అండ్ ఆధార్కి సంబంధించి ఇంకో కీ పాయింట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది వేలకి వేలు వందలకి వందలు పెట్టాల్సిన అవసరం లేదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు ఫ్యాక్ట్ కొన్ని స్పెసిఫిక్ సెంటర్స్లోకి వెళ్తే ఫ్రీగా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు అలా తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన మార్గం ద్వారా ధృవీకరించబడుతుంది ఉదాహరణకి మీరు గమనించినట్టయితే ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అండ్ నాట్ ఓన్లీ జస్ట్ థమ్ ప్రింట్స్ ఎవ్రీ ఫింగర్ పదివేళ్లకి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఎందుకు అని అంటే ఒకళ్ళ ఫింగర్ ప్రింట్ ఇంకోళ్ళతో మ్యాచ్ అవ్వదు ఫింగర్ ప్రింట్స్ ఆర్ వెరీ యూనిక్ అలానే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా యూనిక్ కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అలానే మన ఐరీస్ కూడా స్కాన్ చేస్తారు ఇంత హై సెక్యూరిటీ ఉంది అలానే అడ్రస్ ప్రూఫ్స్ ఉంటాయి మన సెక్స్ మన పేరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ యాజ్ వెల్ యుఐడిఏ అనేది ఆధార్ ఆర్థిక మరియు ఇతర రాయితీలు ప్రయోజనాలు మరియు సేవలను అందించడమే లక్ష్యం చట్టం రెండు వేల పదహారు యొక్క నిబంధనల ప్రకారం స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే యుఐడిఐకి ఒక లీగల్ ప్రొవిజన్ ఇచ్చింది ఎప్పుడు అంటే రెండు వేల పదహారులో ఒక యాక్ట్ ద్వారా ఆ యాక్ట్ ద్వారా ఈ యుఐడిఏ అనే ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ సంస్థ ఏదైతే ఉందో అది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటైంది చట్టబద్ధమైన సంస్థ అంటే స్టాచ్యుటరీ బాడీ ఈ చట్టాన్ని ఇంగ్లీష్లో టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సర్వీసెస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని పిలుస్తారు సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి స్టాచ్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ అవ్వక ముందు ప్లానింగ్ కమిషన్ కింద పనిచేసేది కానీ ఎప్పుడైతే నీతి ఆయోగ్ ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి నీతి ఆయోగ్ కింద పనిచేస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి మరి యుఐడిఐ దేనికి రెస్పాన్సిబుల్ ఎలా బాధ్యత వహిస్తుంది అంటే ఆధార్ చట్టం రెండు వేల పదహారు మనం ఇందాక తెలుసుకున్నాం యుఐడిఏ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా యుఐడిఐ బాధ్యత వహిస్తుంది అంటే ఆ ఫంక్షన్స్ కానీ ఆ డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో యూఐడిఏఐ దానికి అంతటా కూడా పవర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ చట్టం నుంచి వస్తున్నాయి ఈ యుఐడిఐ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద యుఐడిఏఐ అనే ఏజెన్సీ ఉంది వాళ్ళ ద్వారా ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి మరి ఆధార్ కార్డ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఉంటే మహిళా సంరక్షణ అలానే వాళ్ళ యొక్క సామాజిక భద్రత కోసం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఉంది వాళ్ళు చూసుకుంటారు సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సెక్స్ వర్కర్స్కి ఆధార్ కార్డ్ ఇప్పించడం అనేది రెండు మంత్రిత్వ శాఖల ద్వారా జరుగుతుంది ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అదండి చూసారుగా యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి గుర్తుపెట్టుకోండి సెక్స్ వర్కర్స్కి కూడా గౌరవంగా బ్రతికే హక్కు ఉంది అది రాజ్యాంగం ద్వారా వాళ్ళకి ఆ హక్కు కల్పించబడింది అందుకని వాళ్ళకి కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కేవలం ఆధార్ కార్డే కాదు రేషన్ కార్డు ఉండాలి ఓటర్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కూడా ఉండాలి అలానే వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ అనేవి దక్కాలో వాళ్ళకి ఏవైతే రాయితీలు దక్కాలో అవన్నీ వాళ్ళకి నేరుగా చేరాలి అందుకే ఆధార్ కార్డు అనేది ముఖ్యం అందుకే సుప్రీంకోర్టు సామాజిక న్యాయం అనేది అందరికీ దక్కాలి కాబట్టి వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఇచ్చేలా చేయమని చెప్పి యుఐడిఏని నిర్దేశించింది అందుకు అనుగుణంగానే నాకో అధికారులు లేదా స్టేట్ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన గెజిటెడ్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ని ఆధార్ చేసుకుని మేము వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇస్తాము అని చెప్పింది యుడిఏ సుప్రీంకోర్టుకి దానికి సంబంధించిన అంశాలు ఆ ప్రక్రియ అనేది ఎలా జరగాలి వాళ్ళకి ఆధార్ కార్డు ఎలా ఇస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు యుఐడిఏ దగ్గర నుంచి వింటోంది ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది అనే అంశాల గురించి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ ని ప్రెస్ చేయండి మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా ఇలాంటి సబ్జెక్టు సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా అయితే మీరు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్ ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్ ఇన్స్టాల్ చేసుకోండి కొత్త కొత్త విషయాల్ని డీటెయిల్గా గా తెలుసుకోండి నేను మీ సాయి వివేక్ సైనింగ్ ఆఫ్